బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తుండగా బోయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్లను ఓ వాహనంలో తరలిస్తుండగా బోయూ విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెందిన వస్తువులను శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఓయూ విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. ఈ ఉదంతంపై ఓయూ సంఘాల నాయకులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఆయన లేడు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ లేరు అన్నగారు. మీరు సంబంధం లేకుండా మీరు ఫోన్ చేసారు, మీరు మాట్లాడతా అని చెప్పి మీరు అన్నారు. నిన్న సిఎస్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొత్తం ఒక పేపర్ కూడా పోవద్దు, అక్కడ ఏది కూడా పోవద్దు, ఎవ్రీథింగ్ మన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి ఆఫీస్ నుంచి అని కూడా చెప్పారు. పేషి నుంచి వితౌట్ ఆ ఇంటిమేషన్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం రాసియలేదు. వాళ్ళు ఇప్పుడు మీదే కావచ్చు అన్న రాసియాలి కదా, ఇది మాకు సంబంధం లేదు డిపార్ట్మెంట్కి, మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి రాసియాలి కదా. ఇస్తే పంపించడం అంటే మీరు ఒక ఆఫీసర్గా మాట్లాడే పద్ధతినా ఇది? మీరు గవర్నమెంట్లో ఉంటూ ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో, ఎవరు అబద్ధాలు చెప్పారో, ఎవరు నిజాలు చెప్తున్నారో అనేది అది మీకు సంబంధించింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, అబ్జెక్షన్ చేస్తుడు చేయందంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదా అన్న? ఇప్పుడు మేము అడిగినాము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి ఇలా ఇది అంతా జరిగింది మాకు తెలియకుండా తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఎట్లా పోతాయి ఎట్లా? మీరు మాట్లాడరు కదా, మీరే కదా మాట్లాడింది. నా దగ్గరికి నాంపల్లికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు అన్న. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రాసియాలి కదా మీకు, ఇది మాకు సంబంధం లేదు మా పేషిక అని చెప్పి వితౌట్. అబ్జెక్షన్ చేస్తుడు లేకుంటే మాటలతో కాదన్న, పెన్ను పేపర్ మీద ఉండాలి కదా. నిన్న సిఎస్ గారు ఎందుకు చెప్పారు మరి అట్లా? ఎవ్రీథింగ్ మాకు ఇంటిమేషన్ మీరు అన్న చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ సొమ్ము, ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టినటువంటి సొమ్ముని ఇవాళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇవాళ తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నారు. ఇవాళ మేము అనుకోకుండా చూసి దాన్ని ఆపి మాట్లాడితే అక్కడ వచ్చినటువంటి ఆఫీస్ వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఎవరైనా దానికి నెంబర్ లేదు, ఎక్కడ తీసుకోబోతున్నా కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి ఆఫీసులో కూడా జరుగుతూ ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద సిఎస్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సంబంధిత అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తారు.